Madhu. Sidhu. Madhu! Chippu. Chippu da kodta nee amma endanu chippu Sidhu 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 ani cheppa nuvvu ani serial drama lo. మనిద్దరం ఇలాగే జీవితాంతం ఒకరినొకరు ప్రేమించుకుంటూ అర్థం చేసుకుని ఉందో ఎందుకు పెళ్లి? అయితే పంచి ఏంటిది? నువ్వు అర్థం చేసుకో. మరి నువ్వు? నేను ఇంకోటి చేసుకుంటా. నాన్నగారు 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 మెళ్ళొప్ప వస్తుంది నాన్నగారు. నువ్వు ఎలా ప్రేమించావమ్మా? వాడిది చాలా పెద్ద హృదయం డాడీ. నేను మీ అమ్మాయి పెళ్లి చేసుకుందాం అని చెప్పని తిరుగుతూ ఒకళ్ళొకళ్ళు పార్కులు గీర్కులు అక్కడక్కడ అన్ని తిరిగేస్తే ఇప్పుడు మీరు సడన్ గా ఒప్పుకోని చెప్పారంటే మీ ఇద్దరు పెళ్లి చేసుకోకపోతే రేపు నా ఫ్యూచర్ ఏం కావాలి, మీ ఫ్యూచర్ ఏం కావాలి, ఆమె ఫ్యూచర్ ఏం కావాలి, ఎవరి ఫ్యూచర్ ఏం కావాలి? ఇదే డైలాగ్ మా సీరియల్ అయితే 100 ఎపిసోడ్ చేస్తాం. నా పెళ్ళం పోయిన దగ్గర నుంచి అసలు కలరింగ్ లేకుండా పోయింది లైఫ్ లో. కనుల దానా నీ విలువ చెప్పుమైనా గంటకి 10,000. నేను సినిమా చూడడానికి వచ్చాను, సినిమా థియేటర్ కొనడానికి రాలేదు. నేను చెప్పేది కూడా సినిమా చూడడానికే. ఏమైంది? ఫస్ట్ టైం ఏంటి అలాగా? ఏం చేస్తారా మీరు? ఏం చేస్తాను వ్యాపారం? అయిపోయింది, నీ టైం అయిపోయింది, నీ టైం అయిపోయింది. ఎంత ఇచ్చావు టైం నువ్వు? 5 మినిట్స్. 1 అవర్. ఎంతరా? 5 మినిట్స్? 1 అవర్ రా. చిన్నప్పటి నుంచి ఒక కోరుకుంటూ పోయింది సార్. ఏం కోరిక? సెలబ్రిటీతో ఫోటో తీసుకోవాలని సార్. సెలబ్రిటీతో ఫోటో తీయాలి? అవును సార్. సరేదా సార్, ఒక్క నిమిషం సార్, తీసుకోండి సార్, తీయండి సార్. జోక్ చెప్పండి సార్. అసలు మీ జోకులు అంటే పడి చచ్చిపోతాను సార్. నేను నా జోకులు అంటే పడి చచ్చిపోలేకూడనారా? ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, జోకేగా చెప్తా. చెప్పండి సార్. నీ గడపలు చాలా బాగుంటాయి సార్. మా ఫ్రెండ్ సార్. నేను ఫ్రెండ్. అరే ఎదురు రండి, సుడిగాలి సుధీర్. చెప్పండి, నేను ఎవరో? సుడిగాలి సుధీర్ రా, సుడిగాలి సుధీర్, కొంచెం కమడి సూపర్ అసలు అల్టిమేట్. సుడిగాలి సుధీర్ సినిమా అడిగాను చెప్పండి. మంచి జోక్ చెప్పాలంటే కదా. అవును సార్. నవ్వుతావుగా, క్లారిటీ ఉంటే ఏదైనా వేస్తాను సార్. ఒక ఊర్లో ఒక అమ్మాయి నడుస్తుంది రోడ్డు. అక్కడ సార్. ఒక ఊర్లో ఒక అమ్మాయి నడుస్తుంది రోడ్డు. ఏ ఊర్లో సార్? అంటే పొద్దున్నే లేసాను, బట్టలు ఉతికేసాను, పంటలు తవ్వేశాను, ఇందాకే కదా నీ ఒళ్ళు కూడా పిసికాను. అది పట్టా? నా ఒళ్ళు పిసికేవా? నేను ఇప్పుడే బయట నుంచి వస్తున్నాను, బ్యూటీ పార్లర్ నుంచి. నువ్వు ఇప్పుడే బయటకు వస్తున్నా? మన గదిలో ఉంది ఎవరు? మా చెల్లి. ఏం చేసావు? అన్ని ఒకేలా ఉండేసరికి కన్ఫ్యూజ్ అయిపోయాయి. అంటే హెయిర్, డ్రెస్ అన్ని ఒకేలా ఉండేసరికి. అందుకే ఏం చేయలేదు కదా? ఏం చేయలేదు. ఏం చేసినా పట్టించుకోదులే మా చెల్లి. చెప్తే ముందే చేసేవాడుగా. ఈ రోజు ఏంటో తెలుసా? ఈ రోజు ఏంటంటే నాకు మన పెళ్లి రోజు. పెళ్లి రోజు? హ్యాపీ బర్త్డే. ఎవరు నువ్వు? ఏం కావాలి? నీ పెళ్ళం కావాలి, నీ పెళ్ళం. ఇదిగో దా నడు. ఎవరు నువ్వు? ఏంటి, నేను బ్యాంక్ నుంచి వచ్చాను, జప్తు కట్టాలా. బ్యాంక్ నుంచి వచ్చారా? రండి రండి, కూర్చోండి. బ్యాంక్ నుంచి వచ్చారా? ముందు చెప్పరా మరి, ఏం తీసుకుంటారు? ఏమైనా తినడానికి గానీ చల్లగా లేండి, వేడిగా. ఆ వేడి వేడిగా ఏమున్నాయి? వేడి వేడిగా తిన్నాను. రేపు మార్నింగ్ టైం ఒకటి తీర్చేస్తాను. రేపు మార్నింగ్? రేపు మార్నింగ్ లో తీర్చేస్తావా? రేపు మార్నింగ్ పక్క తీర్చేస్తా. కంపల్సరీ? షూర్ షూర్. ప్రాబ్లం? రేపు మార్నింగ్ పంపిస్తా. మీ పేరు? తెలుగుంటే పెళ్లి చేసుకున్నాను నన్ను. అంటే సినిమాల్లో అడుగుతారు కదా, అందుకే అడిగాను. మీకు ఫస్ట్ టైమా? నీతో ఫస్ట్ టైమే. అదే అదే, ఫస్ట్ టైం నీతోనే అంటున్నా. సరే స్టార్ట్ చేద్దామా? ఇంకా చేద్దాం.
నాకు తెలుసు ఏం చేయాలో. నీకు తెలుసా? అయితే కంటిన్యూ. ఓకే, సినిమాలు ఎలాగైనా చూపిస్తారు. ఓహో అవునా, ఈ చెయ్యేది ఈ చెయ్యు, పట్టుకో నువ్వు చేసుకో. నాన్నగారు చనిపోయారంటే? నాన్నగారు చనిపోయారు? మా నాన్నగారు కూడా చనిపోయి సంవత్సరం అయిందండి. ఈ రోజుకి అవునా, అంత పని జరిగిందా? ఏమైందండి? మా నాన్నగారు చనిపోయారంటే? మీ నాన్నగారు కూడా చనిపోయారు. ఇదే మన కొత్త హౌస్, ఎలా ఉంది? ఓకే, యావరేజ్. ఎందుకు పుట్టు? నన్ను కొట్టావు కదా, రివెంజ్ తీసుకో. నా కళ్ళలో కళ్ళ పెట్టి సూటిగా చూడు. చూస్తున్నా. ఏమనిపిస్తుంది చెప్పు. మీకేమనిపిస్తుంది మీరే చెప్పండి. అక్కడ టేబుల్ ఉంది కదా? ఉంది. అక్కడికి వెళ్ళి ఆ టేబుల్ మీద, టేబుల్ మీద ప్లేట్ ఉంది కదా? ప్లేట్ ఉంది. ప్లేట్ లో రైస్ తినాలనిపిస్తుంది. తర్వాత బెడ్రూమ్ లోకి వెళ్తా, వెళ్ళి దుప్పటి ఉంది కదా, ఉన్నది, ఆ దుప్పటి కప్పుకొని పడుకోవాలనిపిస్తుంది. నిద్ర వస్తుంది, నువ్వు కూడా తొందర పడుకున్నా. మన పక్కింట్లో ఉంటారు. మీ పేరు? నా పేరు సుధీర్ అండి. సుధీర్ అంట. హాయ్ సుధీర్. హాయ్ శృతి గారు. ఏంటి అలా కొరిగేసుకున్నారు పెదాలు? మీ ఇద్దరు లవర్స్? ఇంతకు ముందు తెలిసింది? నాకేం తెలియలే, జస్ట్ క్యాజువల్ గా. విషయం కలిపి పిల్లలు అలా చంపేస్తారా? అయ్యే కలపకూడదా. నువ్వేం చేస్తావు? నేను మీ ప్లేస్ లో ఉంటే కనుక నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోయే. అవునా? నా ప్లేస్ లో నువ్వు సూసైడ్ చేసుకుంటావు? అవును. అది పక్కరా, నా పక్క వెళ్తా. ఈ రోజు స్పోర్ట్స్ డే రా, తెలుసా? అవునా? హ్యాపీ బర్త్డే రా. ఏంటిరా, నీకు ఏ స్పోర్ట్స్ అంటే ఇష్టారా? నాకు కళ్ళకి గంతలు కట్టుకుని ఆడతారు కదా అనుకునేది, అదైతే బాగా ఇష్టం రా. నీకు ఏ స్పోర్ట్స్ అంటే ఇష్టం? నాకు తొక్కుడు పిల్ల అంటే చాలా ఇష్టం రా. మర్చిపోయా బాబు? నీకు ఈ మధ్య పెళ్లి అయినట్టుంది. అవును సార్. క్రికెట్ ఆడేటప్పుడు జాగ్రత్త. దీని పేరు రాంప్రసాద్. ఎందుకు దీని పేరు అలా పెట్టుకున్నా తెలుసా? వాడిని ఎలాగో స్టేజ్ మీద ఎలా కొట్టలేకపోతున్నాను, అందుకే ఇలా పెట్టుకున్నా కొడదామని చెప్పని. నువ్వు నీ ఆటో పంచులు నాటకాలు ఆడతావు, నాటకాలు ఆడతారు. నువ్వు నాటకాలు కొట్టకుండా వచ్చా రాంప్రసాద్ గారు. ఏంటి, అది మీకొక్క పిల్ల కాదు, అరుస్తుంది నాకొక్క పిల్ల. మీకొక్క పిల్ల? దీని పేరు సుధీర్. సుధీరా?